ప్రజెంట్ ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా సామర్లకోట అయోధ్య రామపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరంభ ప్లే స్కూల్ ను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగ్నాగ్, కాకినాడ జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరంభ పాఠశాల కరెస్పాండెంట్ అనిల్ కుమార్, మేనేజ్మెంట్ డైరెక్టర్ సుబ్బారావులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్ లో 6 అర్బన్ గ్రామాలు విలీనం అయ్యేందుకు ఎటువంటి అవరోధాలు లేవని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు అన్నారు. కేవలం మెయింటెనెన్స్ కోసం తీసుకెళ్లిన దస్త్రాలు వెనక్కి స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత కార్పొరేషన్ పై ఉందని తెలిపారు. ఇందుకు కొత్త ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రమణరాజు కోరారు. గ్రామ దస్త్రాలు వెనక్కి ఇచ్చిన సాంకేతిక సమస్యతో విలీనం నిలిచిన వైఖరితో ఆర్థిక సంఘం నిధులు రావడం లేదన్నారు. వాకల్పూడి నుండి హోప్ ఐలాండ్ కు పర్యాటక వారధి ఏర్పడి ప్రపంచ పర్యాటక క్షేత్రంగా నిధులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి ఒక పరిష్కారం ఇసుకగా ప్రయాణం చేయాలని చెప్పి కార్యాచరణ కోసం నిర్ణయించుకోవడం, చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్దలందరూ కూడా ఇక్కడ వాకర్పూడి గ్రామంలో సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్న తరిమిల ఈ గ్రామాల యొక్క విలీన కార్యక్రమం. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ హస్తినాపురంలోని జెడ్పీ రోడ్ రాఘవేంద్ర హోటల్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు హిందూ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలు ఆసరాగా చేసుకుని మతోన్మాద మూకలు మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్ లో హింసకు గురవుతున్న హిందువులను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, హిందూ హిందూ. 1971లో బంగ్లాదేశ్ మన దేశం నుంచి ఈస్ట్ బెంగాల్గా మనం బంగ్లాదేశ్ని ఏర్పరిచినాం. ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం కనుక గమనించినట్లయితే, అది ఒక ఉద్యమం, ఒక విద్యార్థి ఉద్యమంగా మనకి కనబడుతుంది. ఒక ముసుగేసుకొని ఒక విద్యార్థి ఉద్యమం, రిజర్వేషన్లు తీసేయాలని చెప్పి పోరాడుతున్నటువంటి విద్యార్థి ఉద్యమం ఈరోజు ఏ దశగా చేరుకుందో చూస్తున్నాం మనం. 5 సార్లు డెమోక్రటిక్గా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి జాగో 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 జాగో.
విద్యార్థి సామఖ్య 89వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ నిర్మల్ జిల్లా సమితి కన్వీనర్ కైలాష్ హాజరై ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ చరిత్రను గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా 89వ ఏఐఎస్ఎఫ్ ఆయుర్వేద దినోత్సవం శుభాకాంక్షలు. అయితే స్వాతంత్రం రాకముందు దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం అనేది ఏఐఎస్ఎఫ్ అనేది. ఏఐఎస్ఎఫ్ అనేది ఉత్తరప్రదేశ్ రాజధానిలో లక్నో మహానగరంలోని బెనారస్ యూనివర్సిటీలో భగత్ సింగ్ మరియు రాజ్గూర్ సుఖ్దేవ్ ఆజాద్ ఇలా ఇంకా ఎందరో వీరుల ఆశాల సాధన కోసం బబ్రుద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవుల నాయకత్వంలో ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఆవిర్భవించింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఒకే స్థాయిలో నడుస్తుంది. ఎగువ కృష్ణా నుంచి ప్రకాశం బ్యారేజీకి 261401 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. 50 గేట్లు 6 అడుగులు, 20 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 246950 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాం నిండు కుండలా మారడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ బిరబిరా దిగువకు పరుగులు తీస్తుంది. ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పల్నాడు జిల్లాలోని సాగర్ అందాలను ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎత్తిపోతల జలపాతం సరికొత్త ప్రకృతి అందాలతో ఆహ్లాదంగా మారడంతో కుటుంబ సభ్యులతో ప్రజలు సందడి గడిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో 70,000 అడుగుల ఎత్తున ఎత్తిపోతల జలపాతం నుంచి పారుతున్న వరద నీరు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. జలకలతో పర్యాటక తాకిడితో పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఎత్తిపోతల వద్ద వాతావరణం ఆకట్టుకుంటుందని పర్యాటకులు తెలుపుతున్నారు. సూర్యాపేట జిల్లా పాత నేరేడు చెర్లలో దొంగలు రెచ్చిపోయారు. నేరేడు చెర్లలో నివాసం ఉంటున్న నూకల జానకమ్మ పని రీత్యా ఊరికి వెళ్లి తిరిగి వచ్చి చూడగా దొంగలు గుల్ల చేశారు. ఇంట్లో 50,000 నగదు, 2 తులాల బంగారం, 8 తులాల వెండి చోరీకి గురైనట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దగ్గరికి వేసింది అయితే వెనక ఉందేమో చూసిన వెనక పెట్టుంది, మరి మెయిన్ డోర్ పెట్టింది ఏమో తీసింది. అయితే తప్పకుండా ఫోన్ చేస్తాను అది తీసిండండి. ఇంకా మేము ఏమో జరిగింది తీసిండే లోపల ఏమొచ్చిందా ఫోన్ చేయండి ఇందులో రాదు మా దాని అవతల తాళ వేసింది కాబట్టి లోపలికి మీకే తాళం ఇచ్చిందా? మాకే తాళం ఇచ్చింది డబ్బు మీద బట్ మీద డబ్బు వచ్చింది ఆర్థిక ఇబ్బందులతో కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జర్నలిస్ట్ యోగిరెడ్డి మృతి పట్ల
టీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం జర్నలిస్టులకు కనీసం సౌకర్యాలు కల్పనలో నిర్లక్ష్యం వహించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు జర్నలిస్టుల గురించి ఎలాంటి పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుందన్నారు. ఈ ర్యాలీలో యూనియన్ జిల్లా నేతలు మద్దినేని గుట్టయ్య, గాడిపల్లి శేఖర్, బాబురావు, రామకృష్ణారెడ్డి, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులతో, ఆర్థిక ఇబ్బందులు ఇది గురైనాయి. ఇప్పటికైనా గవర్నమెంటు జర్నలిస్టుల మీద సానుభూతి చూపెట్టాలి. చాలా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఏమైనా బయటకు వచ్చి ఏదో జర్నలిస్టులు కూడా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఇంట్లో ఏం లేకుండా కూడా బయటకు వచ్చి ఏదో ఉన్నట్టు, అందరికన్నా ఎక్కువ వాళ్ళు సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు. కానీ ఎవరు కూడా మన ప్రభుత్వం పట్టించుకుంటా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు అందరికి సహాయం చేయాలని, మాకు సహాయం చేయాలని మీకు కోరుతున్నాం. వారి కుటుంబానికి వారికి సంతాపం తెలుస్తున్నాము. ఈరోజు ఈరోజు జర్నలిస్ట్ మరణానికి అసలు ఇది ప్రభుత్వ హత్యగానే ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మేము చెప్పాలనుకుంటున్నాం. ఒక జర్నలిస్టు తన వృత్తిని తన వృత్తే ప్రాణంగా పెట్టి ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలలోపలికి తీసుకెళ్ళి వాళ్ళకు చైతన్యవంతం చేసి ఈరోజు జర్నలిస్ట్ తరఫునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను విస్మరించడం జరగదు వల్లనే ఈరోజు ఈ మరణాలు జరుగుతున్నాయనేది చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎటువంటి కూడా ఇళ్ల స్థలాలు కానీ వాటికి ఎటువంటి పెన్షన్ కానీ ఇలాంటివి కూడా విస్మరించడం వల్లనే ఈ హత్యకు ఈ హత్య జరిగిందని కూడా మేము అంటున్నాం. ఇది ప్రభుత్వం మాటకి ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి అంటున్నాం. ఏ పాలకులు వచ్చినా ఫస్ట్ మొదటగా జర్నలిస్ట్ ద్వారానే వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగిస్తూ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జర్నలిస్టులను విస్మరించి అసలు జర్నలిస్టులు అసలు ఏందనేది కూడా వాళ్ళు వివరాలు తెలుసుకోకుండా చాలా చిన్న చూపు చూడడం వల్లనే ఈరోజు ఈ జర్నలిస్టులకి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి మేము అంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ జర్నలిస్టులపై దాడులు చేయడం ఒక్క ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.